తెలుగు పీపుల్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకు హౌ టు డిస్ప్లే యువర్ మొబైల్ స్క్రీన్ ఓవర్ పీసీ. మన పీసీలో మీ యొక్క మొబైల్ స్క్రీన్ అనేది ఎలా డిస్ప్లే కావాలి. దీనికి కావాల్సింది ముందుగా మనకు ఏమేం కావాలంటే, ఫస్ట్ యూఎస్బి డిబగ్గింగ్ అనేది చేసుకోవాలి. ఓకే, అది ఎలా అనేది చూద్దాం. ఓకే, ముందుగా మనం క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ యాప్స్ అని చూసారు, అక్కడ షో యాప్స్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ వైసర్, ఇది ఆల్రెడీ అంతకుముందు ఉండదన్నమాట, యాక్చువల్గా లేదనమాట. అయితే VYSOR వైసర్ అండ్ డౌన్లోడ్ ఎక్స్టెన్షన్ చేస్తే చాలు, వైసర్ క్రోమ్ వెబ్ స్టోర్. జస్ట్ దీని మీద క్లిక్ చేసి దీన్ని జస్ట్ లాంచ్, జస్ట్ ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి డౌన్లోడ్ అని చేసుకోవచ్చు. డౌన్లోడ్ అని చెప్పి మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి వైసర్ అని చెప్పేసి, VYSOR. ఓకే, ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ యాప్స్లోకి వెళ్తే ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట ఏమేమి ఎక్స్టెండ్ చేసుకున్నారో మొత్తం కూడా ఇక్కడ డిస్ప్లే అయితే అనమాట. వైసర్ మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, క్లిక్ చేసే కదా, ఇప్పుడు మన యొక్క మొబైల్ని డేటా కేబుల్ ద్వారా పీసీకి కానీ ల్యాప్టాప్కి కానీ కనెక్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు పైన డివైజ్ వచ్చేసి ఇక్కడ కూల్ ప్యాడ్ అనమాట, నాది CP8676 సెలెక్ట్ చేశాను. జస్ట్ పైన డివైజెస్ చేశాను కదా. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ వైసర్ అని చెప్పి మనకి ఇక్కడ యూఎస్బి డీబగ్గింగ్ ఓకే క్లిక్ చేసుకోవాలి. వైసర్ అనే యాప్ అనేది మన మొబైల్లో కూడా ఇన్స్టాల్ అయిపోయింది, ఇన్స్టాల్ అవుతుంది అనమాట, అందుకు లేట్ అవుతుంది. ఓకే, ఇది ఎక్కువగా ఎందుకు యూజ్ అవుతుందంటే, ఏదైనా ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ ఆన్లైన్లో నేర్చుకునే వాళ్ళకి కానీ, ఏమన్నా వీడియోస్ తయారు చేసే వాళ్ళకి కానీ, ఆండ్రాయిడ్ గురించి యాప్స్ క్రియేట్ చేసి అవుట్పుట్ చూపించడం కోసం కానీ, ఈ విధంగా వైసర్ అనే యాప్ మనం ఎక్స్టెన్షన్ చేసుకోవాలన్నమాట. అయితే మనం ముందుగా మనం ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి డీబగ్గింగ్ ఆప్షన్ అనేది మాత్రం కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాలి, అదర్వైజ్ ఇది రాదనమాట మనకి. ఓకే, ఇది టైం పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఓకే మనకు డిస్ప్లే అయిందనమాట. ఇక్కడ చూసారు కదా ఈ విధంగా డిస్ప్లే అయింది అనమాట, స్క్రీన్ అనేది ఈ విధంగా మనకు చూపిస్తుంది అనమాట. ఇది కంపల్సరీగా మనం మన మొబైల్ ద్వారా క్లిక్ చేస్తేనే ఆన్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ MX ప్లేయర్. ఓకే, ఈ విధంగా స్క్రీన్ అనేది మనం ఇలా చూపించుకోవాలి. అయితే మనకి ముందుగా సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ అబౌట్ ఫోన్లోకి వెళ్ళి డెవలపర్ ఆప్షన్ అనేది మనకు చాలా వరకు చాలామంది కనపడదు అనమాట. డెవలపర్ ఆప్షన్ నేను క్రియేట్ చేశాను కాబట్టి అబౌట్ ఫోన్లోకి వెళ్ళి బిల్డ్ నెంబర్ అని చెప్పి ఒక 10 times క్లిక్ చేస్తే మీకు డెవలపర్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది అనమాట. డెవలపర్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కంపల్సరీగా ఆన్ చేయాలి, ఇక్కడ యూఎస్బి డీబగ్గింగ్ కూడా ఆన్లో ఉండాలి, ఇది అదర్వైజ్ మనకు చూపిస్తుంది అనమాట. ఇది చూసారా యూఎస్బి డీబగ్గింగ్ ఆన్లో ఉంచుకోవాలి. ఓకే, ఇంకోసారి చూస్తే చూడండి, ఫైన్ డివైజెస్ కూల్ ప్యాడ్. ఓకే, ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, వైసర్ అని చెప్పి ఇక్కడ యాప్ కూడా ఇన్స్టాల్ అయ్యి ఉంటేనే మనకు అది వస్తుంది అనమాట, లేదా రాదు అనమాట. ఓకే, ఇదన్నమాట వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.